ఎన్నికలను టిఆర్ఎస్ బీజేపీలు అసహ్యంగా మార్చాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ బీజేపీలు అరాచక పార్టీలుగా మారాయన్నారు. ఒకరు ఓటుకు 30,000 మరొకరు 40,000 అంటున్నారని ఆరోపించారు. పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారదన్నారు రేవంత్. చోటుపల్ మండలంలో ఈ రోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యటనకు సమావేశాలకు వెళ్తున్నాం. దానికి సంబంధించి ఏఐసీసీ ప్రతినిధులతో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాది కార్యాచరణ ఫైనల్ చేసుకున్నాం. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 9 తారీఖు నుంచి 14 తారీఖు నామినేషన్ వేసే వరకు మున్గోడులో క్షేత్రస్థాయిలో అందరి నాయకులు అక్కడ ఉండి బూత్ల వారిగా గ్రామాల వారిగా సమీక్ష చేసుకొని అక్కడ టిఆర్ఎస్ బీజేపీ పాల్పడుతున్న నిబంధనల ఉల్లంఘన, అదేవిధంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉన్నది. మున్గోడు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. చోటుపల్ మండలంలో ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యటనకు సమావేశాలకు వెళ్తున్నాం. దానికి సంబంధించి ఏఐసీసీ ప్రతినిధులతో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాది కార్యాచరణ ఫైనల్ చేసుకున్నాం. 9 తారీఖు నుంచి 14 తారీఖు నామినేషన్ వేసే వరకు మున్గోడులో క్షేత్రస్థాయిలో అందరి నాయకులు అక్కడ ఉండి బూత్ల వారిగా గ్రామాల వారిగా సమీక్ష చేసుకొని అక్కడ టిఆర్ఎస్ బీజేపీ పాల్పడుతున్న నిబంధనల ఉల్లంఘన, అదేవిధంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామిక వాదులకు అపనమ్మకం కలిగే విధంగా ఈరోజు టిఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తున్నాయి. ఇది నిజంగా శోచనీయం. సిద్ధాంతాల కోసం బతుకుతున్నామని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ, ఉద్యమ స్ఫూర్తితో నడుపుతున్నామన్న టిఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ చేరుకున్నాయి. ఈరోజు వాళ్ళిద్దరు వ్యవహార శైలి చాలా అంటే చాలా అంశాలు, అంటే రాజకీయ నాయకులమని ప్రజాప్రతినిధులము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు రాష్ట్రంలో కల్పించిండ్రు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు స్పష్టంగా వివరించి తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అవసరమైన కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలను అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈరోజు కేంద్రం నుంచి వచ్చే మంత్రులు కానీ రాష్ట్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళ వాళ్ళ స్థాయిని మర్చిపోయి దిగజారి చిల్లర ఆరోపణలకు తెగబడుతున్నారు. అంటే ఎవరిని చూసినా వాళ్ళ స్థాయిలో అంటే వాళ్ళకున్న హోదాను తగ్గట్టుగా వ్యవహరించడం లేదు. దిగజారుడు మాటలు మాట్లాడడం వల్ల అసలు ప్రజాస్వామ్యం కానీ ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు నమ్మకం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి అందుకే ప్రజలు పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.